అమెరికా నమ్ముకోవడం అంటే కుక్క తోకబట్టుకుని ఇది నెట్టే ఈ మాట ఎందుకు అంటున్నానంటే తైవాన్ని చూడండి మొన్నటిదాకా తన ఆయుధాలు అమ్ముకోవడానికి తైవాన్ని రెచ్చగొట్టింది తైవాన్ స్వతంత్రాన్ని ఎంకరేజ్ చేసింది వన్ చైనా పాలసీ గురించి చైనా పదే పదే చెప్పినా సరే అబ్బే మేము వెళ్తామంటూ స్పీకర్ దగ్గర నుంచి అనేక మంది వెళ్ళి బిల్డప్ల మీద బిల్డప్లు ఇచ్చారు అలాంటిది ఇప్పుడు తైవాన్లో అక్కడున్న ప్రజలే స్వతంత్ర ఆకాంక్షని కాంక్షించేటటువంటి పార్టీని గెలిపించేటప్పటికీ దానికి అబ్బాయిబ్బాయి మేము మీకు సపోర్ట్ ఇవ్వం అవసరమైతే చైనా యుద్ధం చేసినా మేము అంగీకరిస్తామని చెప్తుంది అంటే ఇంకెంతకంటే నీచమైనటువంటిది అమెరికాకి మరేదైనా ఉంటుందా అట్లాంటి అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్తో వార్కి సంబంధించి అంటే ఇజ్రాయెల్ మీదకి అమాసెళ్ళి దాడి చేస్తే మేము అమాస వాళ్ళతో కొద్దిగా కొద్దిగా అంది నెతన్యాహు చూసే ఆపాడు లేదు ఆగలేదు ఈజిప్ట్ వాళ్ళ కాలేదు కతార్ వాళ్ళ కాలేదు అమెరికా వాళ్ళ కాలేదు దెన్ ఇజ్రాయెల్ అటాక్స్కి వెళ్ళిపోయింది దాడులు ముమ్మరం అయిపోయింది సరే సచ్చినట్టు మళ్ళీ లేకపోతే అందులో తన పాత్ర ఏం లేదని చెప్పి ఏడవాల్సి వస్తుంది కదా ప్రపంచ పెద్దన్న కింద షో చేయాలి కదా అందుకోసం అని చెప్పేసి రంగంలోకి వచ్చేసి వచ్చేసేసి ఇజ్రాయల్కి సాయం చేస్తుంది కాకపోతే వాళ్ళ అధికారులు ప్రపంచ మీడియాకి ఏం ఇస్తుంటారు ఇజ్రాయల్ బాగా ఇరిటేట్ చేసేస్తుందండి చెప్పిన మాట విందు వీళ్ళ అబ్బా ఇలా బానిసా ఏంటి ఇజ్రాయెల్ అనేటువంటిది వీడు చెప్పినట్టు వీడు చెప్పినట్టు ఉక్రెయిన్ లాగా సంకనాకి పోతారు అక్కడే ఈ బాంబు ఎక్కడ ఈ బాంబు అని చెప్తాడు తప్పించి వీడికి సంబంధించి మాత్రం సరిగ్గా ఒక స్పష్టత ఉండదు అందుకనే ఇజ్రాయెల్ అయితే ఎవడ మాట అయిన కూడా తన పని తని చేసుకుపోతుంది